హలో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేఎంఈసి. ఇన్ దిస్ వీడియో వేఆర్ గోన్ డిస్కసింగ్ అబౌట్ ద ఇంపార్టెంట్ మాక్ టెస్ట్ దట్ ఆర్ ఫ్రీ అప్ టు 20 ఫర్ బోత్ ఏపీ అండ్ టిఎస్, ఎంసెట్ అండ్ ఎప్సెట్ ఆస్పిరెంట్స్, ఆల్సో ఫర్ ఎంపీసీ ఇంక్లూడింగ్ బైపీసీ. సో ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో టు ఆల్ యువర్ ఫ్రెండ్స్ టు నో దోస్ ఎంసెట్ మాక్ టెస్ట్ అండ్ ఆల్సో మేక్ దెమ్ షూర్ దట్ దే విల్ అటైన్ గుడ్ మార్క్స్ ఇన్ ఎంసెట్ బై practicing this. Okay, for more convenience to my students, I am teaching in Telugu. There are so many Telugu students in who are watching my videos. So for the English aspirants, please do comment only through Telegram, then I can call you and I can explain you much more better than in the YouTube, because in the YouTube I can explain only a few topics due to some issues and my phone overheat problem and also some other issues. So please don't mind me, and also please subscribe to my channel for more of our content like this. If you like this content, please click the like button and also share to all your friends to make them useful this channel and also this link too. Okay, now let us begin. My dear students, meeku kindunna డిస్క్రిప్షన్ బాక్స్లో చాలా వరకు లింక్స్ అన్ని ప్లేస్ చేశాను. అవన్నీ ఎలా ఓపెన్ చేస్తే బాగుంటుంది, అవన్నీ ఓపెన్ చేసిన తర్వాత ఏ విధంగా ఓపెన్ అవుతాయి అనేది మీకు ఇక్కడ ఫోన్లో చూపిస్తాను. ఓకే, ఫస్ట్ నేను ఒక డిస్కస్ చేయబోతున్నాను, జాగ్రత్తగా వినండి. మీరు ఎంసెట్ అనేది రాశారు అండి, ఐ మీన్ ఎంసెట్ అనేది ప్రాక్టీస్ చేశారు, ఎలాగ ఒక చాప్టర్ పట్టుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్లో లేకపోతే బాటనీలో ఏదో ఫస్ట్ చాప్టర్ చేశారు అనుకోండి. మ్యాథ్స్ బైపీసీ వాళ్ళకైతేనేమో బయాలజీ ఫస్ట్ చాప్టర్స్ కదా, అండ్ ఫస్ట్ చాప్టర్స్ కదా మీకు అంటే ఉండేది, అంటే ఫస్ట్ టాపిక్ ఫస్ట్ సబ్జెక్ట్ కాబట్టి అవి చేశారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే వాటిల్లో పాస్వర్డ్ పెట్టుకోండి, ఆ పాస్వర్డ్ మళ్ళీ కొట్టండి. కన్ఫర్మ్ పాస్వర్డ్ మీ నేమ్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీకు తెలిసే ఉంటుందిగా ఈమెయిల్ అడ్రస్, అండ్ ఎవ్రీ ఎంసెట్ ఆస్పిరెంట్ బాగా గుర్తుపెట్టుకోండి, ఎంసెట్ కానీ ఎప్సెట్ కానీ రాసేవాళ్ళు మీకు పర్సనల్ ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఉండి తీరాలి.
మీరు ఎంసెట్ కి అప్లై చేసేటప్పుడు కూడా మీ ఫాదర్ ఇమెయిల్ లేకపోతే మీ ఫ్రెండ్ ఇమెయిల్ ఇస్తే కుదరదు. మీ పర్సనల్ ఇమెయిల్ ఇవ్వాలి. మీరు ఇంకా ఇక్కడ ఇచ్చిందే మీ లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కానీ తప్పు చేసినట్లయితే కరెక్షన్స్ కి డేట్ వదిలేరు ఏపీ ఎంసెట్ వాళ్ళకి. డిఎస్ ఎంసెట్ వాళ్ళకి అయితే అయిపోయింది. అప్పుడు మీరు కౌన్సిలింగ్ లో చూసుకోవాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్ లో కూడా మారుస్తారు, మా ఖచ్చితంగా మారుస్తారు. మార్చకపోతే రిక్వెస్ట్ చేయండి. ఇక జీవితాంత ఉపయోగం. ఇంకా మీరు మీ ఫాదర్ ఇమెయిల్ దానికి దీనికి పెట్టుకున్నారంటే తర్వాత దేనిలో కష్టపడతారు? ఇంకా మీరు ఇంజనీరింగ్ వేరే ఊరు వెళ్ళిపోతారు. మీ ఫాదర్ ఇక్కడ ఉన్నారు మీరు ఎలా కాంటాక్ట్ చేస్తారు? పద్దాకలో ఫోన్ చేసి చేయలేరు కదా. మీకు తర్వాత యూస్ఫుల్ అనే టైం కల్లా కరెక్ట్ బ్రేక్ పడుతుంది. మీరు ఎట్లా అనుకున్నా బ్రేక్ పడడం గ్యారంటీ. మీరు ఎన్ని ఆప్షన్స్ ఊహించుకున్నా కూడా. సో డోంట్ ఎవర్ గివ్ ఎనీ అదర్స్ ఈమెయిల్ అడ్రస్. ప్లీజ్ మెయింటైన్ యువర్ పర్సనల్ ఈమెయిల్ అడ్రస్. అలాగే మీరు ఈమెయిల్ అడ్రస్, మీ అడ్రస్ అడుగుతుంది, అడ్రస్ వస్తుంది. అక్కడ మ్యాండేటరీ అండ్ రెడ్ మార్క్స్ టిక్ చేసి ఉంటాయి. ఆ మ్యాండేటరీ వరకు చేసేసి సబ్మిట్ కొట్టారంటే మీకు ఒక అకౌంట్ వస్తుంది. మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఏం పెట్టుకున్నారో మళ్ళీ దాంతో సైన్ ఇన్ అయిపోయింది వస్తుంది. ఓకేనా? మీకు బెస్ట్ గా ఇంకా దీని మీద మాత్రమే వీడియో కావాలన్నా కూడా దీని మీద కూడా చేస్తాను, ఖచ్చితంగా చేసి తీరుతాను. లేకపోతే మీరు ఎవరైనా కాల్ చేయడం కూడా కింద టెలిగ్రామ్ ఐడి ఉంది, కింద టెలిగ్రామ్ ఐడికి హాయ్ అని పెట్టండి. మీరు కాల్ కావాలి, మీరు కాల్ చేయాలనుకుంటున్నాను అనుకుంటే గర్ల్స్ కావచ్చు, బాయ్స్ కావచ్చు, ఎవరికైనా నాకేం అభ్యంతరం ఉండదు. మీకేమైనా అభ్యంతరం ఉంటేనే చాట్ చేయాలనుకుంటే చాట్ చేయండి, ఏదైనా చేయండి. నెక్స్ట్ వచ్చేసరికల్లా అడ్గ్లాస్ లెన్. ఓకేనా? టాపిక్ వైజ్ గాను చాప్టర్ వైజ్ గాను ఉండేవన్నీ అయిపోయినాయి. ఇంకా సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్ట్ లో వద్దాం. ఇంకా మ్యాథ్స్ అంతా కంప్లీట్ అయిపోయింది, మరి దాని మీద మాక్ టెస్ట్ రాయాలిగా. ఏం చేద్దాం? ఆ క్లాస్ లో మాక్ టెస్ట్ ఓపెన్ చేద్దాం. కింద స్టార్టింగ్ లో ఉంది, అందుకే కింద చాప్టర్ వైజ్ మాక్ టెస్ట్ లో పక్కన సాక్షి ఎడ్యుకేషన్ లింక్ ఇచ్చాను. తర్వాత ఆ క్లాస్ లింక్ అనేది ఏంటంటే ఈ సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్ట్ అనే దాని కింద ఇచ్చాను. సబ్జెక్ట్ వైజ్ తో పాటుగా ఇక్కడ ఎంపీసీ వాళ్ళకి ఏంటంటే ఎంపీసీ వాళ్ళకి కంప్లీట్ గా ఇంజనీరింగ్ మొత్తం మీద 160 బిట్స్ తో 3 అవర్ మాక్ టెస్ట్ కూడా ఒకటి ఉంది. ఈ మాక్ టెస్ట్ అనేవి లేకపోతే చాలా మంది ఇబ్బంది పడతారు. టాప్ 20 ఏవైతే ఉన్నాయో 20-40 వరకు మేము ఇక్కడ ఇచ్చేసాం. జాగ్రత్తగా మీరు వాటిని చేసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా చెప్తాను, మీ ఎంసెట్ ప్రిపరేషన్ అంతా అయిపోయిన తర్వాత నేను ఇచ్చిన ప్లాన్ ప్రకారం ఒక 20 మాక్ టెస్ట్లు కానీ మీరు అటెంప్ట్ చేశారా? ఖచ్చితంగా ఒక 20 అటెంప్ట్ చేశారా? మీకు కానీ మార్క్స్ రాకపోతే కొంచెం అడగండి. 20 మాక్ టెస్ట్లు అటెంప్ట్ చేసి కనీసం ఒక్కొక్క దాంట్లో 50, 60 అలా ఇంప్రూవ్మెంట్ చూపించుకుంటూ వెళ్ళినట్లయితే మీకు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ది బెస్ట్ ఎవర్ స్కోర్ వచ్చి తీరుతుంది. ఓకేనా? అయితే ఇక్కడ అగ్లాస్ అండ్ మాక్ టెస్ట్ అనే దాంట్లో బాటనీ కూడా ఉంది, మిగతావి లేవండి. బాటనీ వాళ్ళు ఎవరైనా రాయాలనుకుంటే సబ్జెక్ట్ వైజ్ గా దీన్ని రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ మాక్ టెస్ట్ అనేది ఒక వెబ్సైట్ ఉంది, మాక్ టెస్ట్ వెబ్సైట్. దాన్ని కానీ మీరు ఓపెన్ చేసినట్లయితే మీకు ఇక్కడ కూడా మొత్తం ఉంటాయండి, టెస్ట్లు అన్నీ ఉన్నాయి. జాగ్రత్తగా మీరు దాన్ని చూసుకొని మరి అటెంప్ట్ చేయాలి. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. మీరు కానీ సైట్ ఓపెన్ చేసిన తర్వాత ఏమైనా తిక్మక్కగా ఉందనుకోండి దాన్ని వదిలేసేయండి. పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు అది. అక్కడ రిజిస్టర్డ్ ఉంది, ఫ్రీ రిజిస్టర్, ఫ్రీ టెస్ట్, టేక్ టెస్ట్ చేసే గెస్ట్ అలా ఉన్నాయి కొన్ని. వాటిని క్లిక్ చేసుకొని మీరు రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అవ్వడం పెద్ద నేషనల్ పని ఏం కాదు. మీకు ఆల్రెడీ గూగుల్ అకౌంట్ ఉంటుంది, అక్కడ గూగుల్ అకౌంట్స్ అని కూడా అడిగింది. గూగుల్ కొడితే ఓకే అయింది. నెక్స్ట్ ద మోస్ట్ ఎవర్ ఇంపార్టెంట్ టీసీవై ఆన్లైన్ మాక్ టెస్ట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. గ్రాండ్ టెస్ట్ లు కూడా మాక్సిమం ఇక్కడే కండక్ట్ చేస్తారు. ఇవే ఎంసెట్, ఇది కానీ చేసిన వాళ్ళు ఎంసెట్ లో 160 తెచ్చుకున్న వాళ్ళు, ఐ మీన్ 160 కూడా తెచ్చుకోవచ్చు. ఇది కానీ పర్ఫెక్ట్ గా అటెంప్ట్ చేశారంటే ఎంసెట్ మీకు చాలా మాక్ టెస్ట్ లో ఉన్నాయి. డైరెక్ట్ గా ఎంసెట్ వెబ్సెట్ మాక్ టెస్ట్ లో ఉన్నాయి. ఇక్కడ ఇంజనీరింగ్ కానీ బైపీసీ వాళ్ళకి కానీ మ్యాక్సిమం అన్నీ ఉన్నాయి. వరుస పెట్టి ఉంటాయి, ఒక 10-15 పేజీల వరకు ఉంటాయి. చేస్తానే ఉన్నాడు, ఎన్ని కావాలంటే అన్ని చేసుకోవచ్చు. 160 క్వశ్చన్ టేక్ ఫ్రీ టెస్ట్లు ఇవన్నీ అబ్సల్యూట్లీ ఫ్రీ. ఏటికి మీరు డబ్బులు కట్టకాలి, జస్ట్ దాన్ని లాగిన్ అవ్వాలి. నెక్స్ట్ ర్యాంకర్స్ లెర్నింగ్, ఇది కూడా గ్రాండ్ టెస్ట్లే. ఈసీవై ఆన్లైన్ చాలా ఇంపార్టెంట్ అండి, చేసుకోండి, మాక్సిమం చెయ్యండి. మొబైల్ సైట్ కానీ ఏమైనా ఓపెన్ కానీ అలాంటి ఏమైనా ఇష్యూస్ వస్తే కింద కమెంట్ పెట్టద్దు, మీరు వెంటనే ఎజెక్ట్ అయిపోండి. చాలా లింక్స్ ఉన్నాయి, 5-6 లింక్లు వరకు ఇస్తున్నాను. మీరు ఏది అటెంప్ట్ చేసినా మంచి మార్కులు వస్తాయి. ఓకేనా? చాప్టర్ వైజ్ కానివ్వండి, సబ్జెక్ట్ వైజ్ కానివ్వండి, టాపిక్ వైజ్ కానివ్వండి, ఏ విధంగా అయినా పర్లేదు, మీ ఇంట్రెస్ట్ మీద బేస్ అయి ఉంటుంది. అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ మీద వీడియోస్ అడుగుతున్నారు, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఏవైతే బాగా వచ్చుంటాయో, మీకు ఏ చాప్టర్ అయితే బాగా ఇష్టమో అదే ఇంపార్టెంట్ అవుతాయి మీ వరకు, అవి చేసుకోండి. నేను మాక్సిమం హైయెస్ట్ వెయిటేజ్ ఉంది నేను బాగా ఎస్టిమేట్ చేసింది ఏంటంటే హైయెస్ట్ వెయిటేజ్ వచ్చిన దాన్ని ఇంపార్టెంట్ అనుకుంటున్నాను, దాని మీద స్పెషల్గా వీడియో చేస్తాను. ఓకేనా? ర్యాంకర్స్ ల్యాండింగ్ ని మీరు ఓపెన్ చేసినట్టయితే ఎంసెట్ ఇంజనీరింగ్, ఎంసెట్ ఏఎండ్ఎం, అలాగే జేఈఈకి నీట్ కూడా అండి, 2021 ఇయర్కి జేఈఈకి నీట్ కూడా
ఇయర్ మాక్ టెస్ట్లు అనేవి కండక్ట్ చేస్తున్నారు. మీరు వీటిలో ఎవరైనా జేఈ ఆస్పిరెంట్స్ కానీ ఇక్కడ చూస్తున్నట్టయితే దీన్ని కూడా రాసుకోవచ్చండి. ఈ జేఈకి కూడా అడ్మిట్ కార్డ్స్ వదిలేశారు, అలాగే ఫోర్త్ అటెంప్ట్ అనేది పోస్ట్పోన్ అయింది. నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల నేను అప్లై చేయలేకపోయాను. మీరు మటుకు ఆ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. నాకు కానీ ఇప్పుడు పెట్టుంటే మినిమం ఒక 98 స్కోర్ చేయడానికి మాక్సిమం ట్రై చేసేవాడిని. లాస్ట్ అటెంప్ట్లో నాకు 91 వచ్చి అయిపోయింది. ఐఎమ్ వెరీ సాడ్ అబౌట్ ఇట్ అండ్ ఇప్పుడు కూడా అటెంప్ట్ చేయలేకపోతున్నాను. ఐఎమ్ నాట్ వెరీ అబౌట్ ఇట్, నాకు అక్కడ రాకపోతే నాకు ఇంకెక్కడో రాస్తుందని నేను అనుకుంటున్నాను. మా పేరెంట్స్ కూడా కొంచెం కష్టంగా ఉంది కాబట్టి నేను అటెంప్ట్ చేయలేకపోయాను. ఇంత కష్టంలో కూడా మీకు వీడియో చేస్తున్నా అంటే మీరు అర్థం చేసుకోవాలి. మీరెవరు ట్వంటీ మాక్ టెస్ట్లు అని ఇక్కడ ఉన్నాయి ఏపీ ఎన్టీఎస్కి, ఎంపీసీ అండ్ బైపీసీ వాళ్ళకి. అలాగే బైపీసీ వాళ్ళు ఏ ఇబ్బంది పడక్కర్లేదమ్మా, సబ్జెక్ట్ వైజ్ చాప్టర్ వైజ్ మాక్సిమం ఉన్నాయి, మీరు వాటిని చేసుకున్నా పర్లేదు. గ్రాండ్ టెస్ట్లు అయితే మీకు కొన్ని రోజులు కండక్ట్ చేస్తాం. నెక్స్ట్ వీడియోలో ఏంటి, నెక్స్ట్ వీడియోలో మేము ఇప్పటి వరకు అందించిన ఎంసెట్ మోడల్ పేపర్స్, అలాగే ఇంకొన్ని వెబ్సైట్స్ లో ఉన్న ఎంసెట్ మోడల్ పేపర్స్ ని మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చి, ఇంకా ఆ వీడియోతో ఈ ఎంసెట్ ప్రిపరేషన్ ప్లాన్ క్లోజ్ చేసి తర్వాత మీకు నెక్స్ట్ ఆ తర్వాత వచ్చే వీడియో ఏంటో కూడా ఇప్పుడే చెప్తున్నాను. ఆ తర్వాత వచ్చే వీడియో ఏంటంటే 30% డిలీటెడ్ సిలబస్ ఏదైతే ఉంది కదా, ఆ 30% డిలీటెడ్ సిలబస్ ని మీకు చూపిస్తాం. చాలా మంది తెలియ కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఇప్పటికీ 30% డిలీటెడ్ సిలబస్ వదిలేసి చాలా కాలం అయింది, అయినా కూడా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అదేంటో నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ లో చూపించాను ఏంటి, కొన్ని వీడియోస్ లో ఆల్రెడీ అవేంటి, ఆ 30% డిలీటెడ్ సిలబస్ ఏంటి, ఐపీ ప్రకారమే ప్రిపేర్ అవ్వండి. మీరు ఐపీలో ఏమిస్తారో అవే ఈ ఎంసెట్ కైనా ఇస్తారు. అంతేగాని ఎంసెట్ స్పెషల్ గా సిలబస్ ఉంది ఏమో అని అనుకుని ఎంసెట్ సిలబస్ డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చు, చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది అది. కాబట్టి ఎంసెట్ సిలబస్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, మీ ఐపీ సిలబస్ఏ ఫాలో అవ్వండి, మీ ఐపీ సిలబస్ ప్రకారమే ఫాలో అవ్వండి. ఈ డౌట్లు మీకు బాగా రైజ్ అవుతున్నాయని నేను దాని మీద స్పెషల్ గా వీడియో చేస్తాను. టీఎస్కి ఎంసెట్, టీఎస్ ఎంసెట్ కి అలాగే ఏపీ ఎంసెట్ కి కంబైన్డ్ గా చేస్తాను. అయితే నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఏపీకి 30% రిలేటెడ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ మ్యాథమెటిక్స్ వరకు నేను ఆల్రెడీ చేసి ఉంచాను ఒక వీడియో, దాని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంది లింక్, ఈ లింక్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ యూ అనే దాంట్లో పెట్టాను, జాగ్రత్తగా చూసుకోండి. మీరు బాగా ప్రిపేర్ అవుతారని నేను ఆశిస్తున్నాను. అలాగే ఎవరైతే నా వీడియో చూస్తున్నారో ఏపీ ఎంసెట్ లో కానీ టీఎస్ ఎంసెట్ లో కానీ రెండింటికి అప్లై చేసిన వాడికి రెండింటిలో కానీ మంచి స్కోర్ రావాలని కేఎంఈసీ ఛానల్ తరఫున నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ టు ఆల్ యువర్ ఫ్రెండ్స్ టు మేక్ దెమ్ హెల్ప్ఫుల్ అండ్ ఆల్సో హూ వాంట్ దిస్ వీడియోస్ ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్ డూ కమెంట్ హియర్. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ బట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ఇట్ బికాస్ మై హెల్త్ ఈస్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. ఓకేనా, టేక్ యూ, బాయ్. See you in the next video. Don't forget to subscribe our channel. It's very useful for you.
డియర్ స్టూడెంట్స్, నేను వీడియోలో చెప్పడం మర్చిపోయాను. అయితే ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మీకు ఎవరైతే ఏపీ ఎప్సెట్ అలాగే టీఎస్ ఎంసెట్ రాస్తున్నారో అఫీషియల్ వెబ్సైట్లోనే దాని తాలూకా మోడల్ మాక్ టెస్ట్ అనేది పెట్టారు. అయితే టీఎస్ ఎంసెట్ వాళ్ళకి ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది. అంటే వాళ్ళు డిలీటెడ్ సిలబస్ కూడా కల్పించారు. ఏపీ వాళ్ళకి అలాంటి కన్ఫ్యూజన్ ఏమీ లేదమ్మా. అంటే నేను టీఎస్ ఎంసెట్ మాక్ టెస్ట్ అటెంప్ట్ చేశాను, నాకైతే అలా ఏం అనిపించలేదు. బికాస్ నేను మొత్తం ప్రిపేర్ అయ్యాను, అంటే వితౌట్ డిలీటెడ్ సిలబస్ నేను మొత్తం ప్రిపేర్ అయ్యాను. కాబట్టి మీరేమన్నా నోటీస్ చేస్తుంటే ఇలా కూడా జరిగింది అని నాకు దయచేసి కమెంట్ రూపంలో తెలియజేయండి. మీ కమెంట్ని నేను పిన్ చేస్తాను, దానివల్ల మిగతా వాళ్ళకు కూడా యూసేజ్ ఉంటుంది. అలాగే మీరు ఇంకొకటి బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, సెకండ్ పాయింట్ ఈస్ నేను ఇందాక చెప్పిన మాక్ టెస్ట్లు అన్నిటితో పాటు ఇంకొక రెండు మాక్ టెస్ట్లని, అంటే ఈనాడు ప్రతిభా వాళ్ళు, అంటే ఈనాడు పేపర్ ఉంటుంది కదమ్మా, ఈనాడు పేపర్ వాళ్ళు ఎడ్యుకేషన్ సైట్ ఈనాడు ప్రతిభ అని పెట్టారు, సాక్షి వాళ్ళు సాక్షి ఎడ్యుకేషన్ అని పెట్టినట్టు ఈనాడు ప్రతిభ వాళ్ళు కూడా ఈ ఎప్సెట్కి నీట్కి జేఈ కూడా మాక్ టెస్ట్లు పెట్టారు. అయితే నేను ఎప్సెట్కి స్పెషల్గా మీకోసం కింద లింక్ని అనేది ప్లేస్ చేసి ఉంచాను, అది వెళ్ళి మీరు దాన్ని కూడా అటెంప్ట్ చేయొచ్చు. మీకు టాప్ ఏదైతే ఎంసెట్ ఉన్నాయో, గ్రాండ్ టెస్ట్లు కానీ అలాగే సబ్జెక్ట్ వైజ్ మాక్ టెస్ట్లు కానీ అన్నీ ఉన్నాయి ఇందులో, మీరు జాగ్రత్తగా చూసుకుని. అలాగే mbibe.com ఇది కూడా కొంచెం మంచి వెబ్సైట్ అనమ్మా, ఇందులో కూడా గ్రాండ్ టెస్ట్లు బాగానే కండక్ట్ చేస్తున్నారు ఎంసెట్కి ఎప్సెట్కి రెండింటికీను. మీరు జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే, ఎవరైతే ఎంసెట్ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు ఎంసెట్కి, మీరు ఐ మీన్ టీఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంసెట్కి ఏం బాధ పడక్కర్లేదు, వాళ్ళకి నీట్గానే ఉంటుంది ప్రతి చోట, మీకు సిలబస్ ఈజీయే కాబట్టి. అయితే ఎప్సెట్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాక్ టెస్ట్లు కొంచెం చూసి అటెంప్ట్ చేయండి, పర్లేదు మీరు మొత్తం అటెంప్ట్ చేసినా మీకు మంచి యూసేజ్ ఉంటుంది.